హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ ఉదయకాల సమయమే దేవుని యొక్క వాక్యం నిన్ను నిద్ర లేపాలన్నది ఆయన కోరిక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం 2వ సమూహేలు గ్రంథం మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. మళ్ళా చదువుతున్నాను, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుగాక. ఆమేన్. ప్రతిదిన బిడ్డ ఈ మాట ఎవరితో అంటున్నాడో తెలిసి ఎవరు? సౌలు దావీదుని ఆశీర్వదిస్తున్నాడు. విరోధిని చంపాలని పూనుకున్నాడు దావీదుని, కానీ అతని నోటితోటి విరోధిని దీవిస్తున్నాడు. ఇతను చంపాలని వెతుకుతున్నాడు సౌలు. హకీల మన్యంలో దాయిగా ఉన్నాడని సమాచారం తెలిసింది. వెంటనే ఆ మన్యంలోకి వచ్చాడు, కానీ అడవిలో ఈయనున్నాడు, ఎడారిలో ఈయనున్నాడు. సౌలు గారు ఎడారిలో ఉన్నారు, కాపుదలు ఉంది కదా, ఆయన నిద్రపోతున్నాడు. బాణం ఈటది ఓ పక్కన పెట్టి, కానీ దావి చూశాడు అందరు మత్తుగా నిద్రపోతున్నారు. ఒక్క పోటు పుడతానంటాడు పక్కన ఉన్నవాడు. పొద్దున ఆయన అభిషక్తుడు, దేవుని చేత అభిషేకించిన వాడు. ఎంత గౌరవం చూడండి, ఈనాటి అభిషక్తులన్నా గుర్తులేదు. ఎవరైనా కానీ అందరిని ఒకటే గాట పెడుతున్నారు. సరే, దావీదుకున్నటువంటి జ్ఞానం బట్టి చెప్తున్నానే, అతడు అభిషక్తుడైన దైవ సేవను చంపడానికి ఇష్టపడతలా, చంపనివ్వలేదు ఆకారం, తనకు తానుగా చచ్చాడు ఆకారం. అయితే అతడు ఆ యొక్క ఈటని తీసుకుని కొద్ది వస్త్రాలు పోసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత పనివాడు లేపుతాడు, అంత లేపుతాడు. ఆ స్వరమును సౌలు పెట్టాడు, నాయనా దావీదు నీ స్వరమేనా? అవును. ఎంత మంచి హృదయం అయ్యా, దేవుడు నీకు ఎంత మంచి హృదయాన్ని ఇచ్చాడయ్యా. నేను నీకు శత్రువుని, నీవు నన్ను చంపకుండా వెళ్ళిపోయావు. అందుకే యేసుప్రభు చెప్పాడు, శత్రువుల మధ్యలో మీకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమమే. అందుకే యేసుప్రభు వారు చెప్పడమే కాదు, చేసి చూపించారు. ఆ సిలువలో ఆయన బళ్ళంతో పొడిచి కొరడాలతో కొట్టి హింసిస్తున్నప్పుడు సిలువ వేస్తున్నారు, ప్రభా వీరేమి చేయిచున్నారో వీరికి తెలియదు, నేనే లోక రక్షకుడని వారికి తెలియలేదు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గుడ్డుతనము కలిగి క్షమించమన్నాడు. మరి నీవు నేను కూడా అలా క్షమించగలుగుతున్నామా? చెప్పే మేము కూడా చేయకపోతే పౌలు అన్నట్టుగాను బోధించి భ్రష్టులు అవుతాను అట. ఆయన ఒప్పుకున్నాడు, మేము ఒప్పుకోవలసిందే. మేము కూడా అటువంటి ప్రేమ చూడలేనప్పుడు మాకు కూడా శిక్ష తప్పదు, రెండంతల శిక్ష మాకు. అయితే నీ విషయం అడుగుతున్నాడు ఇప్పుడు, క్షమించే మనసుందా? ముందుగా నీ భర్తను క్షమించే మనసుందా? ముఖ్యంగా నీ భార్యను క్షమించే మనసుందా? ముందు కుటుంబంలో చూద్దాం. అవి లేకుండా సంఘాలకు వచ్చి రాగాలు తీసిన సొమ్ము ఉందా? చక్కటి సంగీతం, మ్యూజికల్
ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వల్ల ఉపయోగం ఉందా? చాలా చక్కగా విన్యాసం చేస్తున్నాం, చక్కగా సింగింగ్ చేస్తున్నాం, కానీ ఉపయోగం లేదు. నీ భర్తనే, నీ భార్యనే నువ్వు ప్రేమించలేని వాడు సమాజాన్ని ఏం ప్రేమిద్దాం? నీ సహచర్య, నీకు యజమాని, మన కుటుంబాల్లో ఇవి లోపం వల్లనే దేవుడి యొక్క కనికరం కుటుంబాల్లో రావట్లేదు. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నాడు, మహారాజు సౌలు, చిన్నవాడైనటువంటి ఆయన వ్యక్తికి గౌరవించాడు. నిజమే, నీవు అలా క్షమించే మనసు ఉంటే నేను ఒక గొప్ప వ్యక్తిగా మార్చబోతున్నాడు దేవుడు. నువ్వు భర్తవైనను భార్యవైనను కుటుంబం గురించి మాట్లాడుతున్నా, అలాగే సంఘములో కూడా క్షమించండి, తగ్గించుకోండి, సంఘములో నేను గొప్ప అని హెచ్చించుకోవద్దు. ఇవన్నీ తాత్కాలికమైనది, నిత్యమైనది ఒకటి ఉందని మనందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని పోగొట్టుకుంటున్నాం. రే బిడ్డ, నీ మనసు అలాంటిది కదా, ఎవరిని క్షమించలేవు, అన్నిట్లో నేనే గొప్పవాడిని అనుకుంటావు. ఆ గుణం నీలో ఉంది, నాకు మించి ఎవరు లేరు, నాలా పాటలు పాడలేరు, నాలాగా వాక్యం చదవలేరు అనే అహంకారంతో, నాలాగెవరు పాటలు పాడలేరు, నాలాగెవరు మ్యూజిక్ కొట్టలేరు, అహంకారం. అందుకే దేవుడు కృప దొరుకుతలేదు. కనుక అలా క్షమించే గుణం ఉంటే శత్రువు అయినటువంటి సౌలు దీవిస్తున్నాడు దావీదు. ఏమని చెప్తున్నాడంటే, సౌలా, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము పొందునుగాక, నీ ఘనకార్యములను పూనుకున్నప్పుడు విజయము నొందునుగాక. ఏదైనా ఒక గొప్ప కార్యం తలపెట్టినప్పుడు సక్సెస్ అవలేకపోతున్నావు నువ్వు. ఎందువల్ల అది సక్సెస్ కాలేకపోతున్నావు అంటే, క్షమించే గుణం లేదు నీలో. అట్టి క్షమించే గుణం యేసు లేకపోతే మనమందరికి రక్షణ దొరుకునా? మనకి అనుగ్రహించిన ఉచితమైన రక్షణ దొరుకునా? రే చెల్లి, ఆలోచించు. ఆ రక్షణ ఉచితంగా ఇచ్చాడు ఆయన ప్రేమ. వెలకట్టలేనిది, వెలకట్టలేనిదే మనకు ఉచితంగా ఇచ్చాడు కదా. వెలకట్టలేని ఆ కిరీటం నీకు ఉచితంగా ఇస్తున్నాడు కదా, రక్షణ కిరీటాన్ని. ఆయన చేసిన ఆ గొప్ప ఉపకారాలను బట్టి దేవుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అలాగే నీవు కూడా క్షమించే గుణం కలుగు, సంఘంలోనే కానీ కుటుంబంలో కానీ. గొప్ప, నువ్వేది తలపెట్టినా గొప్ప విజయం యేసు నామమున అది నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నువ్వు వెళుతున్న సంఘానికి కూడా క్షేమం. అలాంటి కృప మీకు దయచేయునుగాక యేసు నామములో. ఆమేన్.